మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. రోడ్ మీద ఆడుకుంటా, 10 రూపాయలు దొరికితే ఏమన్నా ఇంత తీసుకుపోతా. మీ భార్య ఎట్లేస్తుంటారు? ఇచ్చే పేషెంట్ ఆమె నడవలేదు, ఒక గోలి తెచ్చుకోలేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాంతి. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, నేను జనరల్గా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళే టైంలో ప్రతిరోజు ఒక తాతగారిని ఈ సిగ్నల్ పాయింట్ దగ్గర చూస్తూ ఉంటాను. ఆయన చాలా కష్టపడి భిక్షాటన చేసుకొని రోడ్ల మీద పట్టి తిరుగుతూ ఉంటాడనమాట. అసలు ఎందుకు ఆయన కష్టం ఏంటి, ఆయనకి ఎందుకు అంత బాధ వచ్చింది, ఈ వయసులో ఎందుకు అట్లా రోడ్ల మీద భిక్షాటన చేస్తున్నాడు అనేది నేను ఎప్పటి నుంచి ఆయనతో మాట్లాడదాం అనుకుంటున్నాను. మరి ఈరోజు డేర్ చేసి ఆయన దగ్గర రావడం జరిగింది. మరి ఆయన కష్టం ఏంటి అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కరణే బాబు అంటారమ్మా. కరణే బాబు. ఎక్కడుంటారు మీరు? అమ్మా ఇట్లనే రోడ్డు మీదనే ఉంటాం. రోడ్డు మీద ఉంటారా? బల్కంపేటలో సాయంత్రం కాగానే ఇక బల్కంపేట అన్న పోతా. ఇక ఎక్కడ దొయ్యకపోతే మా భార్య దగ్గర పోయి కుక్కడపల్లిలో ఉన్నది ఆమె. మీ భార్య ఎక్కడ ఉంటారు? కుక్కడపల్లిలోనా? కుక్కడపల్లి శివానంద్ హాస్పిటల్లో ఉంటది. ఆవిడ ఏం చేస్తుంటారు? ఏం చేయదు, చేత కాదు, ఆమెకు నడవలేదు, మాకు ఆనారసంది ఏం లేదు. మరి మీరేం చేస్తుంటారు ఇక్కడ? ఇక అడుక్కుంటా, ఇట్లా రోడ్డు మీద అడుక్కుంటా. 10 రూపాయలు దొరికితే ఇక ఏమన్నా ఇంత తీసుకుపోతా. ఆమెకు హెచ్ఐవి పేషెంట్, హెచ్ఐవి పేషెంట్, ఆమె నడవలేదు, ఒక గోలి తెచ్చుకోలేదు. ఇక నేను పోయి గోళీ తెచ్చి అదే నెల నెల పోయి ఈఎస్ఐలో గోళీ ఇస్తారు హెచ్ఐవి హాస్పిటల్లో. అక్కడ పోయి గోళీ తెచ్చి వాళ్ళ ఇచ్చి వస్తా. రోజు వెళ్తారా మీ ఆవిడ దగ్గరికి? అమ్మా మీ ఆవిడ దగ్గరికి రోజు వెళ్తారా? ఇక పోతా, ఇక ఏం చేస్తాం, పోయి ఇట్లా పోతే ఇట్లా వస్తా. దాని రోజు కుక్కట్పల్లి వెళ్ళి వస్తారా? ఇక అన్నీ వండుకుంటాం అప్పటి పూర్తి. మీ ఆవిడకి ఏమైంది హెచ్ఐవినా? హెచ్ఐవి పేషెంట్, లెప్రసీ కూడా ఉంది ఆమెకు. లెప్రసీ తర్వాతనే మళ్ళీ హెచ్ఐవి వచ్చింది. మరి మీ ఆరోగ్యం ఎట్లుంది? బాగుందా మీ ఆరోగ్యం? ఇక దేవుని దయ, ఇప్పుడైతే ఆ దేవుని దయతో నేను మంచిగానే ఉన్నా. ఇదేదో 10 రూపాయలు తిరిగి సంపాదించుకుంటున్నా. నీ అసంటోళ్ళు వస్తున్నారు, 10 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు బాబు వచ్చిండు, 50 రూపాయలు చేతిలో పెట్టి ఇక సాల్ దేవుడా అనుకుంది. ఇక నాకేం దొరక మరి మీరు ఇచ్చేయాలి. రోజుకి ఎంత వస్తుంది మీకు, అంటే ఎంత సంపాదిస్తారు? ఇక వచ్చిన పొద్దు నుంచి చేస్తే అంతే. ఎంతున్నాయి ఇంకా దగ్గర? ఇక ఆనాడు సంధి అంటే అమ్మ నేను వచ్చి ఎప్పుడు 72లో వచ్చిన. 1972లో వచ్చారా? 1972లో వచ్చిన. ఎక్కడుండేవాళ్ళు అక్కడ? బల్కంపేటలోనే. అంతకు ముందు ఎక్కడుండేవాళ్ళు? ఊరికాడి. ఊరు ఏ ఊరు? మాది ఊరు అంటే జైరాబాద్, మెదక్ డిస్టిక్, జైరాబాద్ తాలూకా, కోహిర్ మండలం, గుర్జువాడ గ్రామం. ఇక ఆనాడు సంధి ఇక వచ్చినా అంటే ఇక ఆడుకునే తింటున్నాము. ఇప్పుడు 72లో ఇక్కడ ఇచ్చి ఇక్కడే ఉంటాం. మరి అక్కడ ఇల్లేం లేదా మీకు? నేను చెప్పిన కదా చిన్న గుడిసె ఉండే, అది ఉన్నదో పడిపోయిందో ఎప్పుడు పోలేదు. ఇక మళ్ళా మరి అప్పటి నుంచి అప్పుడు 72లో ఇక్కడికి వచ్చారు కదా, మరి ఎప్పుడు అక్కడికి పోలేదా? భూమి లేదు, ఏమిటికి పోదు ఇంకా ఊరికి. అక్కడ మా ఊరి దిక్కు కుష్టి రోగం అంటే ఇతరాజు ఎక్కువ. కర్ణాటక బార్డర్ కదా, జైరాబాద్ బిదరు కర్ణాటక బార్డర్. ఇతరాజు ఎక్కడ రోగానికి చాయగూడి ఇయ్యనమ్మా. ఇట్లా షాయి డబ్బా కాడికి వెళ్తే షాయి కూడా ఇయ్యరు. అక్కడ ఇవ్వరా? పైసలు ఇచ్చినా కూడా షాయి ఇయ్యరు. ఎవడో కూడా పుణ్యాత్కుడు పాపం పోనీ అని ఇట్లా ఇస్తే అవి నీళ్ళు పోసి పైసలు తీసుకుంటారు. అక్కడ ఆ పైసల మీద నీళ్ళు పోసి పైసలు తీసుకుంటారు. ఎవడో పుణ్యాత్కుడు 10 మందిలో ఒక్కడు. పిల్లలు ఉన్నారా మీకు? అమ్మ లేరు. లేరు. మీరు మీ ఆవిడ ఉంటారా? ఇక నేనున్నా, మా ఆవిడ ఉంది. అప్పుడప్పుడు మా చెల్లెలు కూడా వచ్చి మా అల్లుడు చూస్తారు. ఇవ్వని ఎంతనం వానికి, వానికి పెండ్లం ఉన్నది అడగనికి. ఇక గట్లనే ఎప్పుడన్నా వస్తాడు, ఎట్లున్నావు, ఆరోగ్యం ఎట్లున్నది, మంచిగా తిను, మంచిగా ఉండు అన్నాడు.
ఎవరో గిత పుణ్యాత్మని వచ్చి ఇస్తారు, ఇక తింటా ఉంటా. ఇప్పుడు ఇలా నిద్ర వస్తుందేమో అనుకుంటా. ఇక్కడ పడుకుంటారా? ఇల్లు లేదా? లేదమ్మా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పథకాలు ఇచ్చారు కదా, ఇంటి ఇల్లు ఇస్తాను ఇల్లు లేని వాళ్ళకి అని, మరి అప్లై చేసుకున్నారా? నాకు తెలియదమ్మా, నేను ఎక్కడ పోలేదు. ఎక్కడ పోలేదు? అసలు తెలీదా ఆ పథకం వచ్చిందని? అమ్మా, ఇప్పుడు ఆ పథకం వచ్చిందని తెలీదా? ఇల్లు కట్టిస్తాను 5 లక్షలు ఇస్తాను అని అన్నారు. నా దగ్గర రేడియో ఉంది, వార్తలు వింటా. పాడతారా? వార్తలు వింటా. వార్తలు వింటారా? వార్తలు వింటా. ఏ టైం మళ్ళా 7 గంటలకు ఢిల్లీ వార్తలు వస్తాయి, ఢిల్లీ వార్తలు వింటా. 6:20కి హైదరాబాద్ వార్తలు వస్తాయి, ప్రాంతీయ వార్తలు అవి వింటా. ఎక్కడ రేడియో? ఎక్కడ ఉంది? ఇక్కడే ఉందా? ఇంటికాడ మా భార్య దగ్గర. ఆమె ఏదో ఇంత పాటలు పాటలు గిటలు పెట్టుకుంటుంది, పండుకుంటాయి, ఇంటికుంటా కూర్చుంటది. మరి ఇప్పుడు మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తారా? వృద్ధుల ఆశ్రమానికి? అమ్మా, వృద్ధుల ఆశ్రమానికి వెళ్తారా? మంచిగా ఉండదమ్మా. మంచిగా ఉండదు అక్కడ? నచ్చదా? మరి బయట ఇలా కష్టపడి చేసే బదులు వృద్ధుల ఆశ్రమంలో ఉంటే. ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి ఏం చేస్తున్నాను? అయిపోయింది, అంత అయిపోయింది. ఇక ఉన్నదన్న కేడ 10 పైసలు శారణ మందం 25% ఉండదు, 70% అయిపోయింది వయసు. ఇంకేమున్నది? మరి ఈ టైంలో వాళ్ళ దగ్గర చూసుకుంటారు కదా, తెలిసిన ఆశ్రమం ఒకటి ఉంది, మరి మీరు వస్తారంటే అక్కడికి వెళ్దామా, జాయిన్ అవుతారు? ఏం పర్వాలేదమ్మా, ఇక నా భార్య నిలిచి నేను ఎక్కడ వస్తామ్మా. ఇక భార్య మీరు కూడా ఉండొచ్చు, మీ భార్య మీరు కూడా ఉండొచ్చు. అక్కడ బాగా చూసుకుంటారు, తిండి పెడతారు, మెడిసిన్ ఆలయ ఇస్తారు. పెడతారు నిజమే. నేనేం చెప్తున్నా అంటే, ఆమె HIV పేషెంట్, ఒకరి దగ్గరికి పోకూడదు. అంటే మీకు ఆరోగ్యం బాగాలేదు కదా అమ్మా? మీకు ఆరోగ్యం బాగాలేదు కదా? నాకు బాగానే ఉంది, నాకు దేవుడు ఎట్లనో మంచిగా ఇస్తాడు, నాకు నమ్మకం ఉంది. మనం తప్పు చేసినప్పుడు నీకు కాదు ఆ దేవుడికి కూడా లోపడినాడు వాళ్ళే, మనం ఎందుకమ్మా. మరి ఇప్పుడు ఇల్లు పథకం ఉంది కదా, దానికి అప్లై చేసుకోవచ్చు కదా? అంటే రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఇస్తారు. ఇస్తలేమో, కానీ ఎలా చేయాలి తెలీదా? పోంగని ఎవరు ఇయ్యరమ్మా, పోంగని ఎవరు ఇయ్యరు. ఆడికి పో, కలెక్టర్ రాకపో, ఆడికి పో అంటే నాకేం కొనమ్మా, నేను ఎక్కడ పోదు, నాకేం కొనం లేదు. కొన్ని మేము వచ్చి చేయిస్తే చేయించుకుంటారా? చేయించుకుంటారా? ఇల్లు, ఇల్లు కోసం పథకం ఏంటంటే, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలం ఇచ్చి 5 లక్షలు డబ్బులు కూడా ఇస్తారు కట్టుకోవడానికి. ప్రభుత్వం ఇస్తుంది మీకు. జాగా కావాలి కదా? జాగా ప్రభుత్వమే ఇస్తుంది. ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజంగా ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి జాగా ఇచ్చి 5 లక్షల వరకు డబ్బులు కూడా ఇస్తారు కట్టుకోవడానికి. మరి మీరు అప్లై చేసుకుంటారా? మరి ఎవరు కట్టిస్తారు? మేము రేపు వస్తాంలేండి. అయితే రేపు వస్తాము. మీ దగ్గర ఆధార్ కార్డు ఉన్నాయా? అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయా? ఆధార్ కార్డు ఉన్నది, మళ్ళా అదేమని బ్యాంకు బ్యాంకులో పైసలు ఇస్తారు. అదేం బ్యాంక్ అంటారు? ఇక్కడ ఎస్ఆర్ నగర్లో. ఎస్ఆర్ నగర్ లేదా అల్మాస్ పక్కన? ఏదో ఐడియా లేదు నాకు. సొసైటీ బ్యాంక్ ఏమో బ్యాంక్ నాకు పేరు రాదు. ముందు ఆంధ్ర బ్యాంక్ ఉండదు దాని పేరు, ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది ఆ బ్యాంకు పేరు మార్చారు. మరి మీకు పెన్షన్ వస్తుందా అమ్మా? పెన్షన్ వస్తుంది. వస్తుందా? గవర్నమెంట్ పథకాలు మీకు అందుతున్నాయా టైం టు టైమ్? పథకాలు అందుతాయా అమ్మా? గవర్నమెంట్ పథకాలు ఉంటాయి కదా, రేషన్ ద్వారా అభియం ఇవ్వడం, అవి రేషన్ కార్డ్ ఉన్నది. ఉంది రేషన్ కార్డ్ ఉన్నది, బియ్యం తెస్తే పోయి ఇక మొయ్యనిక శాత కాదు. అయ్యి ఎవరికన్నా ఇక అన్నీ 10 రూపాయలు 20 రూపాయలు అయ్యి ఎవరికన్నా ఇచ్చారు. లేదంటే ఇక మా ఎవరన్నా ఎత్తుకొని మోసటోళ్ళు వచ్చారంటే, మా పిల్లగాడు ఎవరన్నా వచ్చారంటే ఇక తీసుకుపోదు. అట్లా మీ ఆవిడతో మాట్లాడుతుంటారు కదా, ఇప్పుడు మాట్లాడతారా అమ్మా? ఇప్పుడు మాట్లాడతారా మీ ఆవిడతో? మా ఆవిడతోనే. మా ఆవిడనమ్మా నీకెట్లా? మీరు మాట్లాడండి, ఇలా వచ్చారు వృద్ధులాశ్రమంకి వెళ్దామా అంటే ఏమంటారు? వద్దమ్మా. వద్దా? వెళ్ళరా. ఎందుకంటే అది HIV అనేకం, లెప్రసీ, ఏమన్నా పుండ్లు అయ్యి అదే చాలా బాధ. అక్కడ లెప్రసీ హోమ్, మీ హోమ్ అంటే మంచోళ్ళు ఉంటారు, ఓల్డ్ ఏజ్ ముసలోళ్ళు ముడివాళ్ళు వాళ్ళు మంచోళ్ళు ఉంటారు. మేము కుష్టి వాళ్ళం, మేము దూరమే ఉండాలి. అలా ఎందుకు అనుకోవాలి? ఇగో బియ్యంలా నరిగే ఏరేసినప్పుడు
ఆడపిల్లలు బియ్యం తెస్తాం. మగవాడు ఇప్పుడు బియ్యం ఇంటికెళ్ళి దుకాణకి వెళ్ళి బియ్యం తెస్తాడు. ఆడపిల్లల పని ఏమది? అవి షాట్ల పోయాలి. ఆ మెరుగలు ఉన్నాయి లేని వాళ్ళు ఏరి మళ్ళీ కడిగి పోయి మీద పెట్టాలి. అవునా కదా? అలా డౌటు ఆడోళ్ళకు ఆ బియ్యంలో మెరుగలు ఉన్నాయని డౌటు. మళ్ళీ బియ్యంలో మెరుగలు లేరేసిన అట్లా మా బతుకు అయిపోయింది. మేము యావంకి వచ్చి ఏం చేస్తాం? తిన్నారా ఏమన్నా? అమ్మా తిన్నారా ఏమైనా? కొద్దిగా ఒక అమ్మ ఇడ్లీ తెస్తుంది. హైటెక్ డ్యూటీ పోతుంది అమ్మ. రోజు తీసుకొచ్చిస్తుంది ఆవిడ? రోజు తెస్తుంది అమ్మ. ఎవరో ఒకరు తెస్తారు నాకు. నేను ఎప్పుడు ఉపవాసం రావా. ఆ దేవుని దయ వలన ఎప్పుడు వాళ్ళు వేస్తున్నారో నేను తింటున్నా. ఇప్పుడు టైం కాగానే ఒక అమ్మ వస్తుంది, ఇంకొక అమ్మ వస్తుంది. మరి ఏమన్నా తెస్తుందో లేదో మళ్ళా. ఇప్పుడు తినడానికి వెళ్దాం వస్తారా? అమ్మా ఇప్పుడు తినడానికి వెళ్దాం వస్తారా? పోదాం పోదామా? మాట్లాడుతున్నావు మాట్లాడి, ఇంకా ఏమేమి అడుగుతావు అడుగుని చెప్తా. మీకు బాధలు ఏమైనా ఉంటే చెప్పండి. మీకు బాధలేమో ఇదే బాధ. నాకు ఏం బాధ లేదు. దేవుడు ఏం తక్కువ చేయలేదు నాకు. ఆడ చేసిన 10 రూపాయలు నాకు చేతిలో పెడతారు. ఏం నేను చెప్తున్నా కదా, ఏడ పోయినా ఏడ చేసినా నాకు 10 రూపాయలు చేతిలో పెడతారు. సాయి దెబ్బ కడిగిపోతే ఏం ముసలుడు సాయి దాగు అని అంటాం. నాకు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు చూస్తున్నా. మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఖర్చు అవుతుంది కదా, మీకు అట్లా ఖర్చులు ఏమైనా అవుతున్నాయా? ఇప్పుడు మా మెడిసిన్కి కానీ మాత్రలకి కానీ హాస్పిటల్ డాక్టర్కి వెళ్ళినప్పుడు కానీ నెలకు ఎంత అవుతుంది ఖర్చు మీకు? ఇక ఖర్చు అంటే ఇక గట్లనే కాళ్ళు నొప్పులు అవి ఏమన్నా 2 సూదులు వేసుకుంటే ఊరికే తిరగాలి కదా సింగల్ మీద ఆడికి అయ్యా అమ్మ అనుకుంటా తిరగాలి. ఆ కాళ్ళు వచ్చినప్పుడు ఏదో 50 రూపాయలు గోధుమలు తెచ్చుకుంటున్నట్టే ఇక 4 రోజులు వేసుకుంటా. తిన్నప్పుడు వేసుకొని పండుకుంటే కాలం పడుకుంటారు అక్కడ అంతే. ఇప్పుడు ఏం తింటారు? ఏమైనా తింటారా? అమ్మా ఏమైనా తినడానికి వెళ్దామా? ఇక దేవుడు ఏం చూపిస్తే అది తింటాం. ఏం తింటారు? నీ ఇష్టమే, నా ఇష్టం లేదు. అది అయితే మాత్రం నీ ఇష్టం. మా ఇష్టమా? సరే తినడానికి వెళ్దాం రండి. తినడానికి వెళ్దామా? పోదాం కూసమ్మా. ఏం పెద్ద ఆడపోయి ఆడపోయి తినేడుదనా? సరే రండి. తాతగారు ఇగో బిర్యానీ తెచ్చాను, మీకు ఒకటి మా అమ్మకు ఒకటి తెచ్చాను. 2 బిర్యానీ ప్యాకెట్లు ఉన్నాయి, నువ్వు ఒకటి తినేసి మా అమ్మకు ఒకటి. ఓకేనండి, డబ్బులు ఉంచు, ఖర్చులకు ఉంచుకో, ఖర్చులకి ఉంచుకో డబ్బులు. నేను ఇస్తాను తీసుకో, నేను ఇస్తాను, ఖర్చులకి ఉంచుకో. ఒంట్లో బాగాలేదు కదా నీకు మా అమ్మకి. ఒక్కటి చేసినావు అనుకో, ఇల్లు దొరికింది అనుకో నాకు. రేపు వస్తాను నేను, అమ్మా రేపు వస్తాను నేను, దాని గురించి వెళ్దామా. ఇందా ఖర్చులు, ఖర్చులు పెంచుకో, తిను ఓకేనా, మా అమ్మకి ఇవ్వు, సాయంత్రం తీసుకుపోతా. తీసుకో. ఆమె లేదు ఎంత అయినా చేసుకున్నప్పుడు అది మెడకు పడ్డప్పుడు పాము కరువు కదా చేసుకున్నా. సత్యనాక కూడా వాళ్ళు ఏం పాడదు. అది ఒక్క పుణ్యం చేసిన చేస్తా మాట్లాడ. ఆ ఇంట్లోనే నాకు పెద్ద పాపం ఇల్లు లేదు. మాట్లాడు, రేపు వస్తాను, రేపు వస్తాను, యాడ్ అవ్వకండి, రేపు వద్దామా మాట్లాడదాం. నేను తెస్తా ఐదు సర్టిఫికెట్. రేపు ఆధార్ కార్డు రేషన్ కార్డు అది తీసుకురా. ఆధార్ కార్డు ఉన్నది, బ్యాంకులో పైసలు ఇస్తారు, బుక్ అంటారు నేను, అవి కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఏం లేదన్నా, కానీ ఇల్లు ఒక్కటి లేదమ్మా నీ కాలు ముక్కమ్మా. రేపు రేపు వస్తాను, రేపు వస్తాను, రేపు వస్తాను. మీరు అమ్మా నీ కాలు ముక్కమ్మా. రేపు వస్తాను, నాకు ఇల్లు లేదమ్మా. రేపు మాట్లాడదాం, రేపు వస్తాను, రేపు ఇదే టైంకి వస్తాను, మాట్లాడదామా. కూర్చోండి, కూర్చోండి. మళ్ళీ ఇల్లు ఉండడం నాకు ఇచ్చిపోవచ్చు. నేను సాయం, ఒక కూతురుగా నేను సాయం చేసి ఒక మనవరాలుగా సాయం చేశాను అనుకోండి, అంతే, అంతేనా? ఒక మనవరాలుగా, మీ మనవరాలు పిల్లలు లేరు అన్నారు కదా, నేను మనవరాలు అనుకోండి, వచ్చి మీకు సాయం చేశాను అనుకోండి, అంతే, సరేనా? తినండి, తినేసి మా అమ్మకు కూడా తిండి తీసుకెళ్ళి రేపు వస్తాను, మనం మాట్లాడదాం, సరేనా? ఏడవకండి, జాగ్రత్త.
రేపు వస్తానంటే నేను సాయంత్రం పోతా, కొద్ది కాగితాలు అన్ని తీసుకున్నా తీసుకురండి. రేపు మాట్లాడు. సర్టిఫికెట్ ఉన్నాయి, ఆధార్ కార్డు ఉన్నాయి. నా పేరు కరణి బాబు. ఇక ఒక నాన్న పేరు తప్పు పడితే అది సరి చేపించిన బస్సులు కానీ ఈ అమీర్పేట మండలం మాది. నేను ఉండేది కొంచెం పెట్టి మా భార్య రోగం వచ్చిందని ఆమెకు కుక్కటి తగ్గండి అడిగిపోతుంది. ఎస్టీ పేషెంట్ ఆనే ఉంటుంది, ఆనే ఉంటుంది. ఇక తిన్నదో తిందేదో పైసా ఉంటారా అమ్మ? పైసా మనోరాలు ఇచ్చాను అనుకోండి, అది కరెక్టే. పైసా ఇప్పటి కానీ మాట ఎల్లకాలంది ఇంటి రెస్ట్ పెట్టుకోవట మాట. నువ్వు చేస్తానంటున్నావు, ఇక నీకు చాలా ఉందన్నాడమ్మా. బాధపడకండి, రేపు వస్తాను మనం మాట్లాడదామా. ఏడవకండి, ఏడవకండి. సరమ్మా, వెళ్ళి వస్తాను తాతగారు. ఇంకా దొరకదు, రేపు వస్తా, రేపు వస్తే మనం మాట్లాడదాం. ఏడవకండి, ఇంకా ఇంట్లో పెట్టదమ్మా. ఇది కూడా ఉంచు, నీ మనోరాలు ఇచ్చానని అనుకో. నీ మనోరాలు, నేను మనోరాలే కాదా? నీకు మనోరాలే కదా, మనోరాలే కదా. మరి ఉంచు నీ దగ్గర, ఉంచు. రేపు వస్తాను మాట్లాడతాను. లేం కాదు, ఇచ్చింది నాకు ఆవిడ ఇచ్చింది, అందరు ఇచ్చినట్టు ఇచ్చింది అని చెప్తాం. సరేనా, జాగ్రత్తగా ఉండు, రేపు వస్తాను మాట్లాడతాము. తిను, మా అమ్మకి ఇప్పుడు తిండి పెట్టు. సో గాయస్, చూసారు కదా, మరి ఆయనతో మాట్లాడాక ఆయన చాలా కష్టాల్లో ఉన్నాడు. ఆయనకి ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదు. అండ్ అలాగే ఆయన పడుకోవాలన్నా సరే, తినాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే ఇలా రోడ్ల మీదే ఉంటూ, రోడ్ల మీద భిక్షాటనే చేసుకుంటూ. అలాగే తనకు వైఫ్ కూడా ఉంది, తన వైఫ్ వేరే ప్లేస్ ఉంటుంది. తనకి వాళ్ళ వైఫ్కి ఇద్దరికి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ భిక్షాటన చేసుకుని వచ్చిన డబ్బులతోనే వాళ్ళ వైఫ్ అండ్ తను కూడా బతుకుతున్నారు. ఆ డబ్బులతోనే వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు చేసుకుంటున్నారు. మరి చూసారు కదా, మరి మా తరపు నుంచి, మా మనం టీవీ తరపు నుంచి ఆయనకి చేయగలిగినంత సాయం మేము చేయడానికి రెడీగా ఉన్నాము. సో ఆయన కావాల్సింది ఇల్లు. సో మరి ఇప్పుడు ఎలా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఇల్లు పథకాలు అనేది వేసి తీసుకొచ్చారు కాబట్టి దానిలో మేము అప్లై చేయడానికి ట్రై చేస్తాము. సో ఆయనకి చేయగలిగినంత సాయం గవర్నమెంట్ ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అనేది మనం చూడాలి. అండ్ ఇలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మా మనం టీవీకి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు సంప్రదించండి. మేము తెలిసిన వాళ్ళు ఉంటే మాకు చెప్తే మేము కూడా చేయగలిగిన సాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అలాగే మీరు కూడా వాళ్ళకి మీ తరపు నుంచి ఎంత కొంత సాయం చేసినట్టు ఉంటుంది. అండ్ అలాగే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.